ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్సుమాంజలి ఇటీవల కాలంలో అరుణాచలంలో ఉన్నటువంటి టోపీ అమ్మవారితో మాకున్నటువంటి అనుబంధాన్ని మీ అందరితో పంచుకోవడం జరిగింది అయితే ఈ టోపీ అమ్మవారు అరుణాచలం ఎప్పుడు వచ్చారు వచ్చిన తర్వాత నుంచి ఆమె ఎటువంటి సాధన చేశారు ఎక్కడెక్కడ తిరిగేవారు ఆమె యొక్క దినచర్య ఎలా ఉండేది అనేది మేము ప్రత్యక్షంగా చాలాసార్లు అంటే దాదాపు మేము పదేళ్ల నుంచి మాకు అరుణాచలంతో అనుబంధం ఉంది మా గారికి మాకు అట్లా మేము ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది అట్లాగే అరుణాచలంలో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక గురుబంధువు ఫ్యామిలీ వాళ్ళు అబ్జర్వ్ దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పటికే అప్పటికి దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఆమె ఇక్కడ ఉన్నారు ఆమె ఇక్కడ ప్రతిరోజు కూడా ఆమె సాధన చేసుకుంటూ ఉన్నారు అని చెప్పడం జరిగింది ఆమె మొట్టమొదటగా రమణాశ్రమం వెళ్ళేవారు అక్కడ రమణ మహర్షి వారి యొక్క సమాధికి చక్కగా ప్రదక్షిణ చేసుకొని అక్కడి నుంచి ప్రదక్షిణ రోడ్లో అలా వెళ్ళి మొత్తం గిరి మొత్తం కూడా చక్కగా ప్రదక్షిణ చేసేవారు ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆమె ఎక్కడన్నా షాపు దగ్గర ఆగితే ఆమెకి ఎంతోమంది ఆహార పదార్థాలు పెట్టేవారు ఆమె తింటే తింటుంది లేదంటే ఆడబడే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే అప్పట్లో ఆమె గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఆమె చక్కగా ఆనందంగా ఆమె చేయాల్సినటువంటి ప్రదక్షిణ అంతా కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేది అట్లా ఆమె ప్రతిరోజు కూడా తప్పకుండా అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేది అట్లా రమణాశ్వరం దగ్గర ప్రారంభించినటువంటి ప్రదక్షిణ అట్లా మొత్తం కూడా తిరుక్కొని అరుణాచలేశ్వరుడి గుడి ఆ ప్రాంగణం అంతా తిరుక్కొని తిరిగి మళ్ళీ రమణాశ్రమం దగ్గరకు వచ్చి అక్కడ మళ్ళీ ఆమె నమస్కారం చేసుకొని అక్కడి నుంచి యోగరామ్ సురత్ కుమార్ గారి ఆశ్రమానికి వచ్చేది యోగరామ్ సురత్ కుమార్ గారి ఆశ్రమానికి వచ్చిన తర్వాత అంటే ఆమె సరిగ్గా పన్నెండు ఒంటి గంట ఆ ప్రాంతం వచ్చేది కరెక్ట్గా భిక్ష ఇచ్చేటటువంటి సమయంలో అయితే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు ఈ ఆశ్రమం లోపల ఆమెకు జరిగేటివి యోగురాం శరత్ కుమార్ గారికి ప్రత్యక్షంగా సాధకులు సేవ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వారిలో ఒక పెద్దావిడ ఈ టోపీ అమ్మవారిని తీసుకెళ్ళి ఎక్కడైతే యోగురాం శరత్ కుమార్ గారికి సంబంధించినటువంటి రథం ఉంటుందో ఆ రథం యొక్క ప్రాంగణంలో ఎవరిని రానివ్వకుండా ఈ అమ్మవారిని ఈ టోపీ అమ్మవారిని మాత్రమే అక్కడ తీసుకెళ్ళి చక్కగా ఆమెకి శుభ్రంగా అవంతా తుడిచి ఎందుకంటే ఆమె బట్టలంతా మాసిపోయి ముఖమంతా కూడా ఇట్లా అయిపోయి ఆమె పానుమసాలా వేసుకుంటుంది కదా అవన్నీ అంతా క్లీన్ చేసి ఆమెని అమ్మ రామా రామ్మ రామ్మ అని చెప్పేసి తీసుకెళ్ళి తమిళ్లో మాట్లాడుతూ ఆమెకు చక్కగా అదంతా తీసేసి చక్కగా ఆమెకి మళ్ళీ తలంతా దువ్వి అప్పుడు ఆమెకి ఆమె స్వహస్తాలతో ఆహారం తీసుకొచ్చి అమ్మ సాపడమా అమ్మ సాపడమా అని ఎంతో ప్రేమతో ఈ అమ్మవారికి యోగరామ్ సురత్ కుమార్ గారికి సేవ చేసుకున్నటువంటి ఆవిడ చక్కగా రోజు కూడా చేసేది ఆమె దినచర్య అన్నమాట అది ప్రతిరోజు చేసేది ఆ విధంగా అయితే కొన్ని సమయాల్లో ఈ అమ్మ లేనప్పుడు టోపీ అమ్మవారే డైరెక్ట్గా ఆ భోజనాలయం దగ్గరికి వెళ్ళిపోయి ఆమెకు కావాల్సినటువంటి ఆహారం ఏది ఉందో అది తీసుకొచ్చుకునేది లేదంటే ఈమె గురించి తెలిసినటువంటి కొందరు ఆమెకి ఆటోమేటిక్గా తీసుకొచ్చి ఆమెకి ఆహార పదార్థాన్ని ఇచ్చే ఇచ్చేవాళ్ళు అయితే ఈ టోపీ అమ్మవారు ఏం చేసేవారు అంటే ఒక్కొక్కసారి మొత్తం తినేసేవారు ఒక్కొక్కసారి కొద్దిగా తిని అట్లా వదిలేసేవారు ఎవరైనా ఆ ఆహారం కావాలని దగ్గరకు వెళితే అంటే ఈమె గురించి తెలుసు ఈమెదో గొప్ప స్థితిలో ఉంది ఈ ఈమె యొక్క ఉచ్చిష్టం మనం తింటే బాగుంటుంది అని అనిపించినటువంటి వాళ్ళు అది తీసుకోవడానికి వెళ్తే కనుక వాళ్ళకి ఇచ్చేది కదా టకటకమని ఆ విస్తరణ మొత్తం ఫోల్డ్ చేసేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పక్కన అట్లా వేసేసేది అన్నమాట ఎవరికి ఇచ్చేది కాదు ఒక్కొక్కసారి మొత్తం తినేసేది ఇట్లా చేసేదన్నమాట అట్లాగే యోగురామ సురత్ కుమార్ గారి సమాధి మందిరం ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది లోపల ఆ సమాధి మందిర ప్రాంగణంలో లోపలికి వెళ్ళి లోపల కూడా మళ్ళీ ఇన్నర్ గిరివరాయం పాతు ఉంటుంది ఆ లోపలికి వెళ్ళి ఆ ఇన్నర్ గిరివరయం పాత మొత్తం ఒకవేళ ఎవరో భక్తులు ఎవరు లేరు ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు అనుకుంటే కనుక మొత్తం రెండు మూడు రౌండ్లు ఆమెకి ఇచ్చిన ఇష్టం వచ్చినంతసేపు తిరుగుతూ ఉండేది అట్లా తిరుగుతూ తిరుగుతూ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఇట్లా నిల్చుకొని ఇట్లా చూస్తూ ఆయన వైపు ఇలా చూసేది ఇలా చూసి ఇట్లా చూసి ఏదో ఆ భాషలో ఆమె మాట్లాడుకునేది చక్కగా ఇట్లా ఇట్లా అనుకుంటుంది అంటే పూర్తిగా నమస్కారం పెట్టినట్టు కూడా మనకు కనపడదు ఒక రకమైన తమాషా ఇట్లాంటది ఇట్లా 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 అనేసి చక్కగా అన్నించి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అదేవిధంగా అమ్మ ఈ ప్రాంగణంలో ఉన్నప్పుడు యోగురామ్ గారికి ప్రియ శిష్యురాలైనటువంటి శ్రీ దేవకమ్మ గారు కూడా ఈ టోపి ఎంతో పూజ్యభావంతో నమస్కరించుకుంటూ ఉండేవారు అక్కడే యోగురామ్ సురత్ కుమార్ గారి నామస్మరణ చేసుకునే శ్రీ కళ్యాణి గారు కూడా ఈ అమ్మను చక్కగా ఆదరించి ప్రసాదమును ఇచ్చేవారు సిద్ధగురువుల అనుగ్రహం కొరకు శ్రీ మాతాజీ గారు హోమము చేయగా శ్రీ మాతాజీ గారికి ఎంతో ఇష్టమైన సిద్ధగురువు శ్రీ యోగరాం సురత్ కుమార్ గారు దర్శనం దర్శనమిచ్చారు ఆ దృశ్యాన్ని ఇక్కడ చూడగలరు బయటకు వచ్చిన తర్వాత ఎంత ఎండ ఉన్నా సరే కాళ్ళు కాలుతున్నా సరే మనమైతే నడవలేము మానవ మాత్రం నడవలేరు అటువంటి ప్రదేశంలో ఆమె వెల్లికిలా పడుకొని అట్లా పది నిమిషాలైనా అరగంట అయినా గంట అయినా అలాగే ఆ వేడి పుట్టేటటువంటి నేల మీద అలాగే పడుకొని ఎంతసేపు అయినా ఉంటుందన్నమాట ఆ టైంలో ఆమె ఏం సాధన చేసుకుంటుందో మనకు తెలియదు అలా గడిపి అక్కడి నుంచి కొంచెం ఆశ్రమం గేట్ దాటి బయటకు వస్తే కరెక్ట్గా ఆశ్రమం గేట్ దగ్గర నుంచి అరుణాచలేశ్వరుడు యొక్క గిరి సాక్షాత్తు అద్భుతంగా కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది ఆ అరుణగిరి వైపు చూస్తూ అట్లాగే కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది అంటే దాదాపు రెండు గంటల నుంచి మూడు నాలుగు ఆ సమయం వరకు ఆడ కూర్చోవడం పడుకోవడము మళ్ళీ ఆడ తిరగడం ఇదే చేస్తూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళదు సరిగ్గా నాలుగున్నర ఐదు అయ్యేసరికి ఆ యోగరాం సురత్ కుమార్ గారి ఆశ్రమం దాటి కొంచెం ముందుకొస్తే రమణాశ్రమం వాళ్ళకి సంబంధించినటువంటి అతిథి ఆశ్రమం ఉంది ఈ అతిథి ఆశ్రమంలో సాధువులకు సన్యాసులకు ఐదు గంటలకు భిక్ష ఇస్తారు ఈమె మాత్రం నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ అతిథి ఆశ్రమంలో ఒక పెద్దావిడు ఉంది ఆ పెద్దావిడే ఎదురొచ్చి ఈమెని సాధారణంగా అమ్మ రామ్మ అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి చక్కగా ఆమెకు ఒక చైర్ వేసి టేబుల్ వేసి ఆమెకంటూ ఒక సపరేటు ఆహార పదార్థం ఆ ప్లేట్ అంతా కూడా పెట్టి ఆమెకు పెట్టేస్తారనమాట అది ఈమె ఉన్న తిన్నంతసేపు తిని చక్కగా సంతోషంగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే అతిథి ఆశ్రమంలో ఆమెకి ఎంత అద్భుతమైన స్వాగతం పలుకుతారంటే ఇంకా ఆమె ఎవరిని ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయరు చక్కగా వెళ్ళిందా కూర్చునిందా తినిందా మళ్ళీ సంతోషంగా వచ్చేస్తుంది అన్నమాట అట్లా ఆమె ఆ నుంచి మళ్ళీ బయటకు వచ్చి గిరి ప్రదక్షిణ రోడ్డు ఏదైతే ఉందో అక్కడి నుంచి అలా ముందుకెళ్తే కాలేజ్ వస్తుంది కాలేజ్ దాటిన తర్వాత ఒక కాటేజ్ వస్తుంది ఆ కాటేజ్ నుంచి లెఫ్ట్కి డౌన్లో ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో అలా వెళితే కొన్ని విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ దాకా వెళ్తూ ఉంటుంది ఆమె మేము ఎన్నోసార్లు చూసాము అట్లా ఆమె దినచర్య ప్రతిరోజు ఇలాగే ఉండేది ఇట్లా మేము అరుణగిరికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నోసార్లు ఆమెను చూసాము ఆమె ఎప్పుడు నిరంతరం ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే ఆమె అరుణాచలం వచ్చి ముప్పై ఏళ్ళు అవుతుంది అని అనుకుంటే ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తుంది కాబట్టి ఈ లెక్కను మనం క్యాలిక్యులేట్ చేస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ప్రదక్షిణలు ముప్పై ఏళ్ళకి దాదాపు పదకొండు వేల ప్రదక్షిణలు ఆమె చేసి ఉంటుంది ఇప్పటికీ ఎందుకంటే ఎక్కువే చేసి ఉండొచ్చు అంటే ఇంకా ముప్పై ఏళ్ళ ముందే కనుక ఆమె వచ్చి ఉండుంటే ఆ లెక్కను చూస్తే మనము పదకొండు వేల ప్రదక్షిణల పైగా ఆమె ఇప్పుడు చేసి ఉంటుంది అరుణగిరికి మనం మామూలుగా అరుణాచలం వెళ్ళి ఒకటో రెండో మూడో ప్రదక్షిణలు చేసేసి వచ్చేసి మనం అయిపోయింది అనుకుంటాము ఆమె అన్నీ వదిలిపెట్టి అరుణాచల క్షేత్రం వచ్చి అక్కడ ఎటువంటి నివాసం లేకుండా ప్రతిరోజు నియమం తప్పకుండా అరుణాచలేశ్వరుడి మీద మాత్రమే ఆధారపడి ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తూ రమణాశ్రమానికి వెళ్తూ యోగురాం శురత్ కుమార్ ఆశ్రమానికి వెళుతూ ఇంత కఠినమైనటువంటి సాధన చేస్తుందామే ఆమెని మనం అవధోతామా సాధనలో ఉంది సాధువు అందామా మనం ఏం పేర్లు పెడతాం ఆమె గురించి మానవ మాత్రులు మనం ఒకటి రెండు ప్రదక్షిణలు చేస్తేనే కాళ్ళు నొప్పులు వచ్చినాయి బొబ్బలు వచ్చినాయి కాళ్ళు మంటలు వచ్చినాయి అని చెప్పేసి అల్లాడిపోతాం అటువంటిదామి ఇన్ని ఏళ్ల నుంచి ఒక ఒక నియమంగా కంటిన్యూస్గా ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆమెను మనం ఏమని పిలుద్దాం ఇంత కఠినమైన నియమాలు కోర్చి ఆమె ఇంత అద్భుతంగా ప్రదక్షిణ చేసుకుంటూ ఇంత అద్భుతంగా ఉంటే అటువంటి స్త్రీమూర్తిని పట్టుకొని మనము ఆమె పిచ్చామని ఏదేదో రకరకాల పేర్లతో ఆమె ఆమె మీద కామెంట్లు చేయడం ఏమన్నా భావ్యమా చెప్పండి మీరే ఆలోచించండి ఆమె అవదోతో కాదో సన్యాసో ఏదన్నా కావచ్చు మనకు అనవసరం కానీ ఆమె ఎంతో అద్భుతంగా ప్రదక్షిణ చేసుకుంటూ అరుణాచలేశ్వరుడు యొక్క సన్నిధిలో ఉంది కదా అంతకంటే గొప్ప క్వాలిఫికేషన్ ఏం కావాలండి గొప్ప భక్తురాలు అని చెప్పడానికి అటువంటి అరుణాచలేశ్వరుడి సన్నిధిలో అంత గొప్పగా సాధన చేసుకుంటున్న ఆమెను మనము మన ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదండి మీకు నచ్చితే నమస్కారం చేసుకోండి లేదంటే మీ సాధన మీరు చేసుకుని వచ్చేయండి అంతేగాని ఆమె జోలికి పోవద్దండి అవధూతలు జోలికి పోయి వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురయ్యి మళ్ళీ మీరు మీ జీవితాల్ని మానవ జన్మని వృధా చేసుకోవద్దు ఇటువంటి గొప్ప స్త్రీమూర్తిని అవధూత స్థితిలో ఉన్నటువంటి ఈమెను దర్శనం చేసుకోవడం మా యొక్క సౌభాగ్యంగా భావిస్తున్నాము దత్తక్షేత్రమైనటువంటి గాణగాపురంలో శ్రీ స్వామి శివానంద్ మహారాజ్ అనేటటువంటి గొప్ప అవధూత ఉండేవారు వారితో మాకు చాలా గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం ఉంది వీరు గాణగాపురం కంటే ముందు వైజాగ్లో ఆశ్రమం ఉండేది అక్కడ జరిగినటువంటి కొన్ని లీలా విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను ఒకరోజు స్వామివారు కారులో శిష్యులతో కలిసి వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి స్వామివారు కారు ఆపమని చెప్పి చెప్పారు ఆపిన వెంటనే స్వామివారు కారు దిగి ఆ ఇంట్లోకి చక్కచక చక్క వెళ్ళిపోతూ ఉన్నారు ఆ ఇంటి బయట ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఎందుకు లోపలికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆపడానికి ట్రై చేశారు కానీ స్వామివారు వినలా ఆయన అట్లా పక్కకు తోసేసి ఆయన లో ఆయన యొక్క స్పీడ్లో ఆయన అలా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోతే ఒక వ్యక్తి మంచం మీద అలా పడుకొని ఉన్నారు స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి లే పైకి అన్నారు లే అంటే ఆయన నేను లేవలేనండి అన్నారు నేను చెప్తున్నాను లే అన్నారు నేను లేవలేనండి అని ఆయన నేను చెప్తున్నాను లే అని ఈయన అట్లా జరుగుతూ ఉంది ఇదే సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వచ్చారు ఆయన లేవలేడు ఆయన స్పైన్ అంతా స్పాయిల్ అయిపోయింది ఆయన ఇంక జీవితాంతం మంచం మీద ఉండాల్సిందే తప్ప పైకి లేచి నడిచే అవకాశం లేదు ఆయన సిచ్యువేషన్ అది అట్లాంటి ఆయన పట్టుకుని నువ్వు లే 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 అంటావే అప్పుడు స్వామివారు ఉండి నేను చెప్తున్నా లే అని చెప్పేసి అతను పట్టుకొని అలా పైకి లేపారు ఆయన లేచేశాడు లేచి నడువన్నారు ఆయన రెండు అడుగులు ఏ నడిచేశారు ఆశ్చర్యం అసలు పైకి లేవలేడు అన్నటువంటి వ్యక్తి స్వామివారు చేయి పట్టుకొని లేపగానే లేవడం లేచిందే కాకుండా నడవడం ఇదంతా క్షణాల్లో అలా జరిగిపోయింది ఒక ఒక అద్భుతంలాగా జరిగిపోయింది ఆయన వెంటనే బావురు ఏడ్చేసి కాళ్ళు పట్టేసుకొని కళ్ళలో నీళ్లు గార్చేసి స్వామి ఎవరయ్యా నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు ఏంటయ్యా అని చెప్పేసి ఆయన ఆయన అసలు దగ్ధత కంఠంతో ఏడుస్తూ ఉన్నాడు ఎవరండి మీరు నన్ను ఎందుకు కాపాడారండి ఏంటండి ఇది ఇంకా ఆయన ఆనందం అది మనం మాటల్లో చెప్పలేము ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం ఊహించుకొని తీరాలి అప్పుడు ఆయన అడిగారు అయ్యా మీరు ఎవరయ్యా ఎందుకు వచ్చారయ్యా నాకు ఎందుకు ఇంత సహాయం చేశారు మీరు అని చెప్పేసి ఆయన అడిగి అడిగితే అప్పుడు స్వామివారు అన్నారు ముప్పై ఏళ్ల క్రితం ఒక ట్రైన్లో బాత్రూమ్ దగ్గర నేను ఇచ్చివాడిలాగా జడలు కట్టుకున్నటువంటి దేహంతో అలా ఉన్నప్పుడు నాకు ఆకలిగా ఉందని భావించి నువ్వు టిఫిన్ పెట్టావు నాకు ఇడ్లీయో వడ ఏదో ఇచ్చి ఉంటాడు నువ్వు నాకు ఆహారాన్ని అందించావు ముప్పై ఏళ్ల క్రితం నా మీద జాలి చూపి నాకు ఆకలేస్తుందన్న భావంతో నువ్వు నాకు ఆహారం ఇచ్చినటువంటి పుణ్యఫలం వల్ల నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకున్నటువంటి డిసిజన్ తీసేసి ఆ యొక్క పుణ్యఫలంతో నిన్ను అనుగ్రహించాను అని చెప్పారు అంటే ఎంత విచిత్రంగా ఉందనంటే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం సేవ చేస్తే ఏదో ఒక భిక్ష భిక్షగాడు అక్కడ ఉన్నాడు అనే భావంతో అతను జాలితో ప్రేమతో ఆ యొక్క టిఫిన్ ఇస్తే అంటే ఆయన ఒక అవధూత అనే భావంతో ఏమి ఇవ్వలేదు ఏదో భిక్షగాడు ఉన్నాడు ఆకలిస్తుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చాడే కానీ వేరే ఉద్దేశంతో ఏమి ఇవ్వలే అయినప్పటికీ ఆయన అవధూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క టిఫిన్ తీసుకున్నటువంటి ఫలితం వల్ల ఈరోజు అతను లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అనుగ్రహం ఫలించి ఆయన ద్వారా ఈయన జీవితాన్ని నిలబెట్టగలిగింది అంటే అవధూతకి మనం ఒక చిన్న సేవ చేసినా కూడా దాని యొక్క అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి ఈ ఒక్క లీల చాలు వందలేళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటే అవధూతల యొక్క శక్తి అలా ఉంటుంది వారు సహాయం చేయదలుచుకుంటే అంత అద్భుతంగా చేస్తారు అంటే వాళ్ళకి మనం ఏదైనా చిన్న సేవ చేసినా కూడా దాని యొక్క ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది అట్లాగే వాళ్ళ గురించి మనం దూషించినా కూడా వాళ్ళ అవధూత కాదు వాళ్ళ పిచ్చివాళ్ళు వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అని ఇప్పుడు మనం టోపీ అమ్మవారిని ఇంకా చాలామంది మహాత్ములు వాళ్ళ పిచ్చివాళ్ళు వాళ్ళు అది వాళ్ళు ఇది అని చెప్పి దూషిస్తూ ఉంటారు అంటే మనం వారి యొక్క స్థితిని తెలుసుకోకుండా వాళ్ళు ఏంటో తెలుసుకోకుండా మనం అకారణంగా వాళ్ళని దూషించడం అనేది మహాపాపం పుట్టలో మనం చేయబెట్టామనుకోండి పాముంటే కాటేస్తుంది కాటేయకుండా వదలదు పాము లేకపోతే ఓకే నో ప్రాబ్లం పాము ఉంటే తప్పకుండా కాటేస్తుంది అట్లాగే ఒక వ్యక్తిని మనం దూషించినప్పుడు ఆయన అవధూత అనుకోండి తప్పకుండా మీకు దోషం వచ్చి తీరుతుంది అవధూత కాకపోతే ఓకే చిన్న పాపం అంటుకుంటుంది అంతకంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన నిజంగా అవధూత అయితే గనక తప్పకుండా గురుదోషం గురునింద ఆ వ్యక్తికి వచ్చి తీరతాయి కాబట్టి తెలిసి తెలియకుండా అవధూతలను కానీ సాధువులను కానీ వాళ్ళు పిచ్చివాళ్ళని మాత్రం మీరు ఎటువంటి కామెంట్స్ చేయవద్దు మీకు చేతనైతే సేవ చేసుకోండి ఆహారం పెట్టండి బట్టలు ఇవ్వండి ఇంకేదన్నా చేస్తే చేయండి చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చేయమని అడగరు వాళ్ళు ఒక నెల రోజులైనా తినకుండా ఉండగలరు సంవత్సరం తినకుండా ఉండగలరు కొన్ని ఏళ్ళ పాటైనా తినకుండా ఉండగలరు తింటూ కూడా ఉండగలరు ఎన్ని రోజుల పాటైనా అలా తింటూ కూడా ఉండగలరు ఎంతోమంది అవధూతుల జీవిత చరిత్రలో ఇలా ఉన్నాయి ఉదాహరణకి ఉన్నారు ఆయనకి ఆహారం పెడితే ఎంతైనా తింటూనే ఉండేవారట తినకుండా ఎన్ని రోజులైనా ఉండేవాళ్ళట కూర్చొని ఉంటే ఎన్ని రోజులైనా అలా కూర్చొని ఉండేవాళ్ళట నడుస్తూ ఉంటే అలా ఎన్ని రోజులైనా నడుస్తూ ఉండేవారట అట్లా అవధూతులు చర్యలు అలా ఉంటాయన్నమాట కాబట్టి వాళ్ళని భౌతికంగా మనం చూసి వాళ్ళిట్లా వాళ్ళట్లా వాళ్ళు పిచ్చివాళ్ళు ఇంకోటి ఇంకోటి అనేటటువంటి భావన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇట్లా శివానంద మహారాజ్ గారితో మాకున్నటువంటి ఈ యొక్క అనుబంధాన్ని ఈరోజు గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సర్వే జనా భవంతు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మా యొక్క శ్రీ రేణుకా పరమేశ్వరి పీఠము ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విశేషముగా అన్నప్రసాద వితరణము మరియు మరెన్నో ధార్మిక కార్యక్రమాలు చేయుచున్నాము ఈ యొక్క దైవ కార్యములకు మీరంతా కూడా యథాశక్తిగా తోర్పాటును అందించి మన సనాతన ధర్మ పరిరక్షణకై సహకరించాలని కాంక్షిస్తున్నాము మహాశక్తివంతమైన అనుగ్రహప్రదమైన శ్రీ రేణుకా పరమేశ్వరి చరితామృతము నిత్యపారాయణ గ్రంథము మరియు నామలిఖిత గ్రంథముల కొరకు సంప్రదించగలరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ గ్రంథము పారాయణ చేయొచ్చు ఎందరో భక్తులు వారి సమస్యల నుంచి బయటపడటమే కాక దివ్యమైన అనుభవాలను కూడా పొందుతున్నారు మేము చేయుచున్న ఈ ధర్మకార్యముల విశేష జ్ఞానమును మీరంతా కూడా గ్రహించి ఈ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ జ్ఞానమును మరికొందరితో పంచుకోగలరు అలాగే ఈ వీడియోలను తప్పకుండా మరికొందరితో షేర్ చేసి ఈ ధర్మయజ్ఞమునకు సహకరించగలరు ఓం శ్రీ గురుభ్యో నమః